Pambane. ग्राम मुनपल कंट्रोल ग्राम पोली पे व्यवस्था सर ग्राम रेड ग्राम कर्णा पीआरओ ने मुख्यमंत्री गारे प्रभुत् अड़गे आ रोज ग्राम मुनपल का ग्राम कर्णाल गौरव वेतन ग्राम तला गौरव वेतन इप्ड वीआरओ को गौरव वेतन टाइम स्केल कदा टाइम स्केल की नलब वेलो याब वेलो अरब वेलो सर्वीस कुर्ती कदा ఆ రకంగా గ్రామ పరిపాలనలో భాగస్వాములుగా ఉండేటువంటి ఒక సెక్షన్ని విడగొట్టి వాళ్ళకు ఉన్నతమైనటువంటి అందలం ఎక్కించినప్పుడు మరి కింది స్థాయిలో ఉండేటువంటి గ్రామ తలారులకు ఎందుకు ఈ అన్యాయం చేస్తున్నారని ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. జగన్ మోహన్ రెడ్డి గారికి ప్రజల మీద ప్రేమ ఉంటే అట్టరున ఉండేటువంటి దళితులు బీసీలు ఎక్కువ భాగం ఉండేది నిరుపేదలుగా ఉండే వాళ్ళే గ్రామ తలారులుగా ఉన్నారు. అటువంటి నిరుపేదల మీద ప్రేమ అనేది ఉంటే నువ్వు కేవలం ఓట్ల కోసం గుర్తు పెట్టడం కాదు. మీ సంపూర్ణ మద్దతు వీలైతే ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. మళ్ళీ ఈ చర్చలు మనకి విఫలమా సఫలమా అనేటువంటి విషయంలో ఉన్న తాడో పేడో తెలుసుకునేటువంటి సమయం జస్ట్ ఎక్కువ టైం లేదు, రెండు నిమిషాల్లో అనేటువంటిది తెలుస్తుంది. దానికి అన్నిటికీ మీరందరూ కూడా సయ్యా సయ్యా. కాబట్టి ఇప్పుడు మనందరినీ ఉద్దేశించి మన మహిళలు ఇంత మంది వచ్చారు, మళ్ళీ మేము కూడా వీటిలో సగ భాగం అని చెప్పేసి ఊతిని వచ్చినటువంటి వీళ్ళలో ఒకరు మాట్లాడాల్సినటువంటి అంశం ఉంది. అందుకు ఇప్పుడు మన కర్నూలు జిల్లా నుంచి రామదేవ్ గారు వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. అన్నా జగన్మోహన్ రెడ్డి అన్న ఆ రోజు వచ్చావు మా పిల్లలకు మేనమామని అవుతావన్నావు, ఇప్పుడు మేము అడుగుతున్నాం మాకు అమ్మఒడి వస్తుందమ్మా అన్నావు, ఇప్పుడు మీకు 10,000 వేతనం ఉంది కదమ్మా, మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటున్నారు, మాకు ఏ దాంట్లోనూ కానీ అర్హత లేదు, ఒక ఇంటి స్థలం లేదు, ఒక పిల్లకి పెట్టుకునే దాన్ని పిల్లలు లేచేవారు లేరు. రెవెన్యూ మంత్రి అంటే మాకు సంబంధించినటువంటి శాఖలకు ఎవరైతే మంత్రిగా పెట్టారో ఆయన సమస్య పరిష్కరించుకోవాలా, కానీ ఆయనకే లేదు.
मुख्यमंत्री गे समस्या नाटी मंत्री नोर चुनाव अंदर मन दौर्भाग्य विजयवाड़ा सेंटर को मन धर्ना चुस्कने कार्यक्रम प्रभुत् मन की जगनमोहन रेड्डी पादयात्री मनमेव पेर अत को आये बुरा कोत को एवरना लेबर भोजना चुत मध्य भोजन चैसा कष्ट पे वाल मध्य पनचे आये मैं चप्पल कुटे आये वीआर अक्रम मध्य मैं आया मैं क्रत को आरते सुप्रीम कोर्ट तीर् प्रकार इरव आर वेल रूपये यम चेम न्यायर धर्म इरक अड़ी कहीं धर्म को अवान मे बतकनी सिफारस कमी मैं पीआरसी सिफारस कमी उ मैं प्रश्न वीआरएलर्त रे पद वेल ईद मैं कंपनी एवरते पेदारो ने मन जैसे पानी आ जीतम वार कुटाने मैं पोषि यह जीत सरपदन मन जरूर काबटे अंत दुर्मार्गमेंटे कष्ट वाड़ी गुर्त प्रभुत्म चला बाधाक विषय मे संक्षेम पथका आलक युवक वन मेमंटे इच्छी हामी इच्छा अलगेंचार हामी रेल पद मैं मारच इन आरो तारीख निधि अलंक हामील नामील का गुर्ति मैं मैं बालकाशी गारे गलगा सेंटर में वारो रोज सकम पड़ता हामी इच्छा आ हामील गुर्ति चेयर इन आतंक पचा मैं इतना पोलिस इकड़कमें अंत प्रभुत् विश्वास को मरचिपोरा गुर्तमन मुख्यमंत्री गार दया चुपना सर मैं यायमें परकरी परकते असेंसरण करता लेना पेदशाल मतलब सिद्धवे सभा चारा मंदिर मरी नामी तीतल रेल का ब्रिटिश कल पे वार अवस्थ पड़ चलते वार कुटा उद्योग जीवो रूल एवर जीवो रूल वाल कष्ट रेवेन्यू मंत्री रेवेन्यू आफीसुंटे रेवेन्यू पेर आज कष्ट प्रभुत्ता अट्ठे व्यक्ति गुर्ति पे मेल पक्ष उद्योग अरे मैं राष्ट्रायकत् बैठक काबटे मैं प्रभुत् मन सामानो प्रभुत् मन यायमंटे मैं समस्या परष्कते सर सर लेने पक्ष में नायक पीप के मन अंदर सिद्ध में उरकसार मैंने मुझे थैंक यू गणेश गारु इन मन पेदारो पेदारो मल्ल वार्ता शुभवार मन सही अने की वेट चेयर अट्ला निमी मन को मन विहार संबंध अन्नी विधाल सपोर्ट सहकार तो मल्ल काट हाउस हाउसिंग खचिता मैं उठा लक्षला मंदिर मदत निमानी मदत वे मन राष्ट्र कार्यदर्शि नूर मोहम्मद गार मिले को రెండు నిమిషాలు ఉంటాయి అదే చెప్తారు మాట్లాడుకుంటున్నారు వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత చెప్తారు రెండు నిమిషాలు అప్పటిదాకా ఉంటారు చాలా ఆవేశం ఉంది ఎందుకంటే ఈ రోజు చాలా వియారలు ఎన్నడు లేని విధంగా ఇంత ఆవేశం ఉన్నారు ఇంత ఉత్తేజంగా ఉన్నారు వాళ్ళు లేచిన ఈజలు చూస్తుంటే వాళ్ళు లేచిన కేకలు చూస్తుంటే వాళ్ళు చెప్పులు చూస్తుంటే ఆగే కట్టలేరు ఖచ్చితంగా తాడు పేరు చూస్తుంటారు ఇంటర్ జనసారు చెప్తున్నారు चूस्त पद रूपये जीत वार मन के पद जीत रूपये तग्चार जगनमोहन रेड्डी जीत वूपाय
ఇక్కడున్నటువంటి కర్ణాటక రాష్ట్రంలోన వారసత్వం ఉంది, 12,000 రూపాయలు వాళ్ళకు కూడా ఉంది. అంటే మనం చూస్తున్నాం తమిళనాడు రాష్ట్రంలోన ఉన్నటువంటి పక్కన రాష్ట్రంలోన అక్కడ విఆర్ వెళ్ళినటువంటి ఉన్నటువంటిది ఏం తెలిసినా అక్కడ ఉన్నటువంటి సిఐటి శక్తి మన వాళ్ళకి అండగా ఉన్నామంటే వాళ్ళు మనకి సంపూర్ణ మద్దతుగా ఉంటారు. ఆ మద్దతుగా ఉన్నారు వాళ్ళనే తెలియదు. అక్కడ ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలోన జీతము విఆర్ఏలకి ఎక్కిన వెంటనే జీతం ఎంత తెలిసినా 30,000 రూపాయలు. అంతేకాదు అక్కడ ఉన్నటువంటి 10 సంవత్సరాలు సర్వీస్ అయిపోయిన వాళ్ళకి ప్రమోషన్ ఉండాలి. ఆరే ప్రమోషన్ గోవాలు చేసిన బట్టలు ఉన్నాయి. అంతేకాదు 30-10 సంవత్సరాలు దాటిన వారికి 32,000 రూపాయలు జీతం కూడా పెరుగుతుంది. సచివాలయాలు కూడా ఆర్టీసీ బస్టాండ్ల దగ్గర రైల్వే స్టేషన్ల దగ్గర ఎక్కడ పడితే అక్కడ పోలీసులు నిన్న ఉదయం నుండి ఈ రోజు పొద్దున్నే 10 గంటల దాకా మీకోసమే కాపలా కాసి కాసి వాళ్ళ కాళ్ళు రీపినాయి తప్ప విజయవాడకు రావకుండా ఆపడం పోలీసులకు ఏమీ సాధ్యం కాలేదని నిరూపించి ప్రభుత్వం అనుకున్న సంఖ్య కన్నా ఇందాక చెప్పారు బాలకాశి గారు 200 మంది వస్తారంటే పోలీసులు ఒక గ్రామ సేవకు సహాయకునికి 2 పోలీసులు పెట్టినా 2,000 మంది విజయవాడకు వచ్చారంటేనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ఎంత ఆగ్రహంగా ఉన్నారు, ఎంత ఆలస్యంగా ఉన్నారు, ఎంత ఈ ప్రభుత్వం గ్రామ సేవకుల పట్ల నిర్లక్ష్యంగా ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇక్కడ విజయవాడలో ఉన్న పోలీసులకు కానీ మేము చెప్తున్నాం, ఇక్కడ వచ్చిన 2,000 మందిని మీరు లైన్ పెట్టి మీ పోలీస్ స్టేషన్ తీసపోయినా ఈ విజయవాడలో ఏ ఒక్క పోలీస్ స్టేషన్ అయినా పడతాదో అని ఆలోచించుకోమని చెప్తున్నాం. మాకేమన్నా కొత్త విజయవాడలో పోలీస్ స్టేషన్లు, అది విజయవాడ కాదు కృష్ణా జిల్లాలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లు మీరు నింపినా సరిపోనంత మంది విజయవాడకు వచ్చారు. ఈ న్యాయమైనటువంటి పోరాటానికి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ టైం స్కేల్ అనేక మంది 3.5 లక్షల మంది మీలాగే వెట్టి చాకరీ చేస్తున్నటువంటి ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళందరి పక్షాన మీ యొక్క న్యాయమైనటువంటి సమస్య పరిష్కారం కావాలని మీ పోరాటానికి ఏపీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ నుండి సంపూర్ణమైనటువంటి మద్దతుని సంఘీభావాన్ని మీ పోరాటానికి తెలియజేస్తున్నాం. ఏం గొంతమ్మ కోరికలు కోరారు, ఇందాకే మీ నాయకులందరూ చెప్పారు అన్న రావాలి అన్న రావాలి అన్న రావాలి అని. అన్న వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది, అన్న వచ్చి ఏం చేశాడో అని 3 రోజులు కాదు 3 సార్లు మన వెనక్కి తిరిగితేనే కనపడుతుంది. ఏం కనపడుతుందంటే అన్నొచ్చి అందరికీ సున్నం రాశాడు తప్ప ఉన్న ఒక్క పైసా 40 పైసా కూడా వేతనం పెంచలేదు అనేది మనకు అర్థమవుతుంది. అయ్యా ఇచ్చినటువంటి వేతనాన్ని ఈరోజు కోత పెట్టే ప్రభుత్వం, గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి పిఆర్సీని కోత పెట్టే ప్రభుత్వం, గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఉద్యోగాల్ని తీసేసే ప్రభుత్వం. ఇంత చెప్పుకుంటూ పోతే ఈ 3 సంవత్సరాల్లో ఆయన సాధించింది ఏమైనా ఉంటే తీసేయడం, జీతాలు కోత పెట్టడం, ఉండాలని ఇంటికి పంపించడం, అందరినీ ఇంటికి పంపిస్తే ఇట్లాంటి ఇంటికి పంపించే ముఖ్యమంత్రి మాకెందుకనే శరీరాల ఉద్యోగులందరూ ఆలోచించుకుంటున్నారు. విఆర్ఏల గొంతెమ్మ కోరికల్లో ఏం గొంతెమ్మ కోరుకుంది, మా నాయన విఆర్ఓ నేను విఆర్ఓ కావాలని కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, మా నాయన రాజన్న రాజ్యం పాలించాడు నాకు ఒక్క అవకాశం ఇవ్వండి రాజన్న రాజ్యం తీసుకొస్తానని చెప్పారు. ఈ 3 సంవత్సరాల్లో రాజన్న రాజ్యం గతంలో 6 సంవత్సరాలు చూశాం, అంత ఇంత వేతనాలు పెంచాడు, నామినీలకు ఉద్యోగాలు ఇచ్చాడు, గతంలో అంత ఇంత ఉపయోగం జరిగింది. ఈ రాజన్న రాజ్యం తెస్తానని జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే రాజన్న రాజ్యం కాదు నాయనా, ఉడికాల పక్కన ధర్నా చేసుకోవాలని. ఏను రాజ్యన్న రాజ్యం కాదు ఖచ్చితంగానే చెప్పదలుచుకున్నారు. మా విఆర్ఏ సోదరులు కూడా చెప్తున్నారు నీది మాత్రం రాక్షస పరిపాలన తప్ప
నీవు రాజన్న రాజ్యం కళ్ళని మాత్రం నువ్వు 3 సంవత్సరాల్లో నిరూపించుకున్నావు. అందుకోసమే మిత్రులారా, మీరు ఎప్పుడా ఎప్పుడా నా మాటల కన్నా పెద్దన్న ఏం చెప్తాడు, మాకేమైనా పావులనో 10 రూపాయలు పెంచారా, ఏం ఈ రోజు చెప్పారని చాలా ఆలోచనతో ఈరోజు ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడతారు, ఏం చేయాలో ఈరోజు ఆలోచిద్దాం. ఖచ్చితంగా మేము అనుకుంటున్నాం ఈ ప్రభుత్వం అంత ఇంత కరుణిస్తుంది, రూపాయ 2 రూపాయలు పెంచుతుంది, న్యాయం చేస్తుంది, ఇచ్చిన డీఆర్ఐనా కనీసం 20 కోట్లు పెట్టడం ఆపుతుందని ఆలోచిస్తాం. కానీ అది జరగకపోతే ఇక్కడ వచ్చాం, నీ పోలీసులు ఎక్కడెక్కడ అడ్డుపడినా ఖచ్చితంగా విజయవాడ చేరుకున్నాం. విజయవాడకు వచ్చిన వాళ్ళు 3 అడుగులు ఉన్నటువంటి కృష్ణారని దాటి జగన్మోహన్ రెడ్డి ఇంటికి అడిగి పోవారు. మనం అనుకున్నామంటే తారాపల్లి పాలేస్ నీ గేట్లు బతులవడానికి, మా హక్కును సాధించుకోవడానికి ఖచ్చితంగా వస్తా. నీ అంత తెలుసా, నీ పరిపాలన నీ అసమర్థ ప్రభుత్వాన్ని కూర్చోడానికి కూడా వెనకాలమని ఈ సందర్భంగా తెలియజేస్తూ అటువంటి పోరాటానికి మీరందరూ సిద్ధంగా ఉండాలని తెలియజేస్తూ ఏ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.